మరి 10 దాటిన తర్వాత అమ్మాయిలకి ఏం పని ఉంది? రోడ్డు మీద తిరగాల్సిన అవసరం ఏముంది? చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని బయట తిరగడం ఎందుకు? 12 గంటల దాకా పోవడం ఎందుకు? అంత మంచి గొప్ప మనసు ఉంటాయి కట్టించి వాళ్ళందరికీ, జెండా పెట్టుకున్నంత మాత్రాన మనకు దేశభక్తి ఉన్నట్టు కాదు. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి రీసెంట్గా జరుగుతున్న టాపిక్ చిన్మయి గురించి మీకు ఐడియా ఉంటుంది కదా. సో మరి ఈ చిన్మయి మరి సింగర్గా అయితే మంచి పేరు తెచ్చుకుంది, ఇదే ఈ విషయాలనే కాదు అంతకుముందు కూడా ఏదన్నా ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఆ రాజకీయాలు ఏదన్నా ఉన్నా బయట ఏదన్నా అశ్లీల గురించి మాట్లాడాలని చెప్పినా ఏదన్నా సరే పక్కన వాళ్ళకి సాయం చేసే విషయంలో ఏదన్నా సరే ముందుగా ఉండి ఆమె మాట్లాడటం ఆమెకు అలవాటు. ఎప్పుడు కూడా మంచిగా స్పందిస్తుంది, మంచిగా మాట్లాడుతుంది, ఆమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది, మంచిగా స్పందిస్తుంది అనేది అయితే ఉంది. సో అలాంటిది మరి రీసెంట్గా మరి అన్నపూర్ణమ్మ గారు ఒక చేసిన ఒక ఇంటర్వ్యూలో అన్నపూర్ణమ్మ గారు ఒక టాపిక్ మీద మాట్లాడారు. యాంకర్ అడిగిన క్వశ్చన్స్కి మరి లేడీస్ గురించి అంటే అన్నపూర్ణమ్మ ఏమంటారంటే మరి 10 దాటిన తర్వాత అమ్మాయిలకి ఏం పని ఉంది, రోడ్డు మీద తిరగాల్సిన అవసరం ఏముంది, చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని బయట తిరగడం ఎందుకు, 12 గంటల దాకా పోవడం ఎందుకు, అంత రెచ్చగొట్టడం ఎందుకు అబ్బాయిలని అన్న వేలో మాట్లాడారు. దీన్ని ఈ టాపిక్ని చిన్మయి గారు ఏం తీసుకున్నారు అంటే మేము ఇష్టం మాకు ఇక వేరే పనులు ఏమి ఉండవా అంటే ఆ వే ఆఫ్ టాక్ ఎట్లుందంటే మాకేం పని ఉండవా అంటే ఇక చిల్లరకు పోయిన బయట తిరిగే వాళ్ళంతా కూడా ఇక పిచ్చిగా తిరిగే వాళ్ళేనా, అందరూ ఆ డ్రెస్సులు వేసుకునే ఎట్లా వెళ్ళబట్టే వాళ్ళు రేపులు చేస్తున్నారు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు మాట్లాడింది. అంతేకాకుండా ఇంకా భారతదేశంలో పుట్టడమే ఆడవాళ్ళు చేసిన అదొక కర్మ, కర్మ. ఇక భారతదేశంలో పల్లెటూరు వాళ్ళు టాయిలెట్స్ ఉండవు సరిగ్గా అని వ్యంగంగా తనని కొంచెము అంటే ఎక్కిరించినట్టు మాట్లాడడం జరిగింది. దీనిపైన మరి అడ్వకేట్ సాగర్ గారు అనే వ్యక్తి మరి కేసు కూడా నమోదు చేసేసి పెట్టేశారు, వెంటనే చేశారు. దీని గురించి మీరేమంటారు? అయితే మనం అన్నపూర్ణమ్మ గారి ఇంటర్వ్యూలో చూసాము, యాంకర్ అడగడం జరిగింది, అంటే జనరల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఇప్పుడు మీ జనరేషన్లో ఎలా ఉండే ఇప్పుడు ఇలా ఉంది కదా మేడం, మరి ఆడది అర్ధరాత్రి రోడ్ల మీద ఒంటరిగా తిరగగలిగిన రోజులే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు చెప్పారు కదా, దానికి మీరేమంటారు అని చెప్పేసి జనరల్గా అడగడం జరిగింది. అయితే అన్నపూర్ణమ్మ గారు ఒక అమ్మలాగా ఏం చెప్పారంటే, అమ్మ 12 గంటలకు ఖచ్చితంగా అవసరమైతే తప్ప ఆడవాళ్ళకు నిజంగా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముందమ్మా, అందున ఇప్పుడు పబ్బులు క్లబ్బులు అని చెప్పేసి మందు తాగి అన్నీ అలవాట్లు చేసుకొని చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. సోషల్ మీడియా చాలా ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల అన్నీ చూస్తున్నారు. ఆ టైంలో ఇప్పుడు అలాంటి టైంలో ఇట్లా బట్టలు వేసుకొని మందు తాగి రోడ్ల మీద తిరగడం వల్ల మనము ఇంకా ఇట్లాంటి చర్యల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా, ఎందుకు జాగ్రత్తలో ఉండొచ్చు కదా అమ్మాయిలు అని మంచి ఉద్దేశంతో. అంటే ఇప్పుడు మన అమ్మ కూడా మనకు అదే చెప్తారు, నాన్న నువ్వు రాత్రి ఎందుకు బయటికి వెళ్ళడం అవసరమా అని చెప్తారు. కానీ ఏం చేశారు ఇప్పుడు చిన్మయి శ్రీపాద గారు అదే విషయాన్ని తీసుకొని తను వీడియో చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ఎక్కువచ్చినట్టు అన్నపూర్ణమ్మ గారిని. అంటే మీరు చెప్తున్నారా రాత్రి బయటికి వెళ్ళొద్దని, అంటే ఇప్పుడు డాక్టర్స్ మీరు హాస్పిటల్కి వెళ్తే అంటే ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే నైట్లో లేడీ డాక్టర్ ఉండొద్దు, పల్లెటూర్లలో ఇప్పటికి కూడా పల్లెటూర్లలో కొన్ని ప్లేస్లలో బాత్రూమ్ లేకపోతే బయటికి వెళ్తున్నారు అంటే మరి అట్లా వెళ్ళొద్దా అని చెప్పేసి ఇట్లా కొన్ని టాపిక్స్ తీసుకోవడం జరిగింది. అన్నపూర్ణమ్మ గారు వీళ్ళందరి గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మనందరికీ తెలుసు డాక్టర్సు నర్సు ఈ మెడికల్ స్టాఫ్ అనేది డే నైట్ తోటి సంబంధమే లేదు. ఇప్పుడు ఈవెన్ మెడిసిన్ చదివే పిల్లలు కూడా హౌస్ సర్జన్ చేస్తున్నారు, మెడికల్ ఉంటారు, వాళ్ళకు కూడా నైట్ షిఫ్ట్లు ఉంటాయి. డాక్టర్స్ హాస్పిటల్ అనేది ఎమర్జెన్సీ అన్న విషయం అందరికీ తెలుసు. ఆ ఉద్దేశంలో అన్నపూర్ణమ్మ గారు అనలేదు అని మనందరికీ కూడా అర్థమైపోయింది. దాన్ని కూడా తప్పుగా తీసుకొని అట్లా మాట్లాడడం మళ్ళీ దీంతో పాటు ఏంటి ఇట్లా ప్రతిదాన్ని వక్రీకరించి ఆడవాళ్ళకి ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టే ఇట్లాంటి భారతదేశంలో పుట్టడం మా అందరి కర్మ అని చెప్పేసి దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. ఆ విషయం నిజంగా ఇప్పుడు
చాలామందికి హర్ట్ అయింది. వెంటనే సాగర్ గారు అడ్వకేట్ హైకోర్టులో తను వెంటనే కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే తను ఇదే దేశం వ్యక్తి, ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే సంపాదించుకుంటున్నారు, ఇక్కడే సినిమాలలోనే పాటలు పాడుతున్నారు, ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు. మరి దేశం గురించి తక్కువ చేసి ఎలా మాట్లాడగలుగుతాడు? ఇప్పుడు ఇదే దేశంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, దేశం చెప్పలేదే. అర్ధరాత్రి బయట తిరుగు, డ్రగ్స్ తీసుకో, మందు తాగమని దేశం చెప్పలేదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు మనం రాజ్యాంగం చదివితే మనకు దేశాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా అది దేశద్రోహం అవుతుంది. సెక్షన్ 124 సెడిషన్ అంటారనమాట, అది దేశద్రోహం కిందకే వస్తుంది. మాటల ద్వారా కానీ, రైటింగ్ ద్వారా కానీ, ఇట్లా ఏదన్నా సూచనలు ఇస్తూ కానీ, లేదా మన జెండాను అవమానించడం కానీ, దేశాన్ని ఏ రకంగా కూడా అవమానించినా కూడా, మన దేశాన్ని ఏ రకంగా అవమానించినా కూడా అది దేశద్రోహం కిందకే వస్తుంది. అయితే ఇప్పుడు ఈమె చేసిన దాన్ని బట్టి, ఈమె అన్న మాటల్ని బట్టి, మేబీ ఈమెకు ఇప్పుడు కేసు అయితే కోర్టులో ఉంది, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి లైఫ్ టైం వరకు శిక్ష అనేది ఉంటుంది సెక్షన్ 124 సెడిషన్కి. దాన్ని బట్టి ఇప్పుడు ఈమెకు శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈమె ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు కొంతమందిని ప్రభావితం చేయగలుగుతుంది ఇలాంటి మాటల వల్ల. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాము, మన భారతదేశంలోనే పుట్టి పెరుగుతున్నారు, ఇక్కడే ఉంటున్నారు, ఉద్యోగాల కోసమని అమెరికా పోతున్నారు చాలామంది. నేను ఇప్పుడు చిన్మయ్య గారి గురించి మాట్లాడట్లేదు, జనరల్గా పబ్లిక్ కూడా వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు జాబ్ల గురించి. ఎప్పుడైనా వెకేషన్ గురించో ఏదైనా పెళ్లిళ్ళకు వచ్చినప్పుడు, చీ ఈ భారతదేశంలో ఇంతే, అమ్మో ఇక్కడ వేడి మాకు పడదు, ఇక్కడ ఫుడ్ అమ్మమని తినము, మన భాష మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకి. ఇంకా ఇప్పటికి కూడా కొంతమందికి తెలుగు రాదు, నేర్పించరు. హాయి ఎండలకు మేము తట్టుకోలేము అబ్బాబ్బా, ఈ కంట్రీలో ఉండడం కష్టం, ఇక్కడ రేట్లు మాకు ఇబ్బంది అవుతాయి, ఎట్లా బతుకుతాండ్రో మీరు ఇక్కడ, అసలు భారతదేశంలో అమ్మో మేము ఉండలేము, ఇవన్నీ కూడా రాంగే అండి. నిజంగా ఇవన్నీ కూడా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడే మాటలే. ఇలాంటి వాళ్ళని ఎవరున్నా సరే, ఒకవేళ ఇప్పుడు ఈ చిన్మయ్య గారు మాట్లాడింది మనకు ఓపెన్గానే, వీడియో దాంట్లో వచ్చింది, ఓపెన్గానే మాట్లాడింది మీడియా ద్వారా. బయట ఎవరు మాట్లాడినా కూడా, ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడినా దాన్ని వీడియో తీసి పెడితే వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు. దేశాన్ని తక్కువ చేసేలాగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళది వీడియో రికార్డ్ చేసి అది కేసు లెక్క తీసుకొని పెడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు దేశం అంటే ఏంటిది, ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇదే దేశంలో చదువుకుంటున్నారు, పుట్టింది ఇక్కడే, ఇక్కడే చదువుకుంటున్నారు, ఇక్కడ తిండి తిని, ఇక్కడ చదువు చదవడం వల్లనే, ఇక్కడ తెలివి ఉండడం వల్లనే, ఇక్కడ తెలివితోటి వేరే దేశంలో జాబ్ చేస్తున్నారు. వేరే దేశం వాళ్ళు ఎంతమంది వచ్చి ఇక్కడ జాబ్ చేయగలుగుతున్నారు? జనరల్గా మీరు ఆలోచించండి. అంటే మన తెలివి ఏ దేశంలోనైనా బ్రతికేంత తెలివిని మన దేశం ఇచ్చింది మనకు. అంటే మన విద్యా వ్యవస్థ, మనకున్న స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, ఎక్కడికైనా తిరిగే స్వాతంత్రం, ఇప్పుడు మనకు రాజ్యాంగం కల్పించింది హక్కులు ఇవన్నీ. మరి మనకు హక్కులు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రతి మనిషికి ఒక హక్కు ఇచ్చినప్పుడు రాజ్యాంగం దాంతోపాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆమెకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది కాబట్టి చిన్మయ్య గారు మాట్లాడింది, రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే తను మాట్లాడడం జరిగింది. మరి అదే హక్కు ఇచ్చిన రాజ్యాంగం బాధ్యతలు కూడా ఇచ్చింది కదా. దేశాన్ని అగౌరవపరచకూడదు, దేశాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. నువ్వు ఏ మహిళల గురించి అయితే నువ్వు సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నావో కరెక్ట్గా మాట్లాడితే ప్రతి మహిళని వెనుక ఉంటారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు తప్పు మాట్లాడితే ఎవరు తనకు సపోర్ట్ చేయరు, ఎవరు చేయరు. కానీ ఎవరు తనకు తప్పు అనట్లేదు, ఒక అమ్మ స్థానంలో ఉండి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది అంతవరకే, ఆమె అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు. కానీ చిన్మయ్య గారు మాత్రం దాన్ని తప్పుగా తీసుకొని, ఇండియాలో వాష్రూమ్స్ ఉండవు, ఇప్పటికి కూడా పల్లెటూర్లలో లేవు, అమ్మా నీకు డబ్బు ఉంది సంపాదిస్తున్నావు కదమ్మా, నీకు అంత మంచి గొప్ప మనసు ఉంటే కట్టించు వాళ్ళందరికీ, ఒక ఊరిని దత్తత తీసుకో, హెల్ప్ చేయు, ఎవరు కావాలని అనడం లేదు కదా. ఇప్పుడు మనం చేయగలిగినంత, ఇప్పుడు మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, ఇంకా చాలామంది సినిమా హీరోలు ముందుకు వస్తున్నారు, సేవ చేస్తున్నారు. రండి అమ్మా మీరు సేవ చేయండి, ఎవరు కాదంటున్నారు. మన దేశాన్ని గురించి మనమే తక్కువ చేసి మాట్లాడితే వేరే వాళ్ళు ఇంకా దీన్ని ఆసరాగా తీసుకొని కించపరిచే విధంగా వేరే వాళ్ళు కూడా అనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు 15 ఆగస్టు రిపబ్లిక్ డే రోజు హాలిడే తీసుకునో, జెండా పెట్టుకున్నంత మాత్రాన మనకు దేశభక్తి ఉన్నట్టు కాదు. మన ముందు మన వెనుక మన దగ్గర ఎవరు కూడా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరికి ఖండించే అవకాశం ఉంటుంది. మన దేశం, మనం అందరం బ్రతుకుతున్న దేశం, ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె కూడా సెక్షన్ 124 సెడిషన్ కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది. అన్నెసరిగా వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని
నాకు దేశం ఎలాగో నాకు ఇంత స్వాతంత్రం ఇచ్చింది, నేను మాట్లాడచ్చు అని చెప్పి మాట్లాడితే రాజ్యాంగం కనిపించిన నీకు ఇచ్చిన హక్కులోనే నీ బాధ్యతను నువ్వు ఎట్లా మర్చిపోయినావు, కాబట్టి తప్పకుండా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో తన గురించి చాలామంది హర్ట్ అయ్యారు. ఇంతకుముందు ఏది మాట్లాడినా కూడా మహిళా సంఘాలు చాలామంది ఆడవాళ్ళు తనకు సపోర్ట్ చేశారు ప్రతి విషయానికి కూడా. చిన్న బట్టలు వేసుకోవద్దు అనడంలో తప్పేముంది, ఇప్పుడు అన్నిట్లకి అన్ని తగవు, నిండుగా బట్టలు వేసుకుంటే తప్పేముంది. ఇప్పుడు ఎప్పుడు పురాతన సాంప్రదాయం నుంచి వస్తుంది చక్కగా బట్టలు వేసుకుంటున్నారు. అయితే ఇట్లా మాట్లాడితే కొందరు ఏం మాట్లాడతారు అంటే బట్టల్ని బట్టి అఘాయిత్యాలు జరగట్లేదు కదా అంటారు. నిజమే జరగట్లేదు, కానీ ఇప్పుడు చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి, వృద్ధుల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేను కూడా ఒప్పుకుంటాను ఒక అడ్వకేట్గా, కాదని నేను అనట్లేదు, అలా అని నేను నేరాలు చేసే వాళ్ళని నేను కూడా సపోర్ట్ చేయట్లేదు. కానీ ఆడపిల్లలు కూడా, నేను మగపిల్లల్ని మనం దండించాలి, మగపిల్లలకు శిక్షించాలి, సేమ్ బుద్ధులు మగపిల్లలకు కూడా నేర్పించాలి. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, బట్టల విషయంలో వాళ్ళ సెక్యూరిటీ విషయంలో అర్ధరాత్రి డ్యూటీ చేయాల్సి వచ్చినా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ లొకేషన్ పెట్టాలి, సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి కంపల్సరీ. అబ్బాయిలకు కూడా అట్ ది సేమ్ టైం పేరెంట్స్ అనేవాళ్ళు చిన్న ఉన్నప్పటి కూడా ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, మందు తాగొద్దు, డ్రగ్స్కి అడిక్ట్ కావద్దు, పిల్లల్ని రెగ్యులర్గా సోషల్ మీడియాలో కూడా పిల్లలు ఏం చూస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. నేరాలను మనం అరిగట్టగలుగుతాం. ఇప్పుడు తను చిన్మయ్య గారు చెప్పిన దాంట్లో ఒక కోణంలోనే చెప్పింది, తను ఒక కోణంలోనే ఒకటే తీసుకున్నారు. అట్లా కాదు, తను ఇంకొంచెం మంచిగా చెప్పింటే అందరు కూడా తన విషయాలు మంచిగానే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏం వక్రీకరించేంత విషయం లేకపోయినా కూడా తను వక్రీకరించి భారతదేశం గురించి తప్పుగా మాట్లాడింది కాబట్టి అందరికీ ఇబ్బంది కలిగించింది. ఇప్పుడు తను మంచిగా చెప్తే ఇంకో నలుగురికి ఎక్కువ అర్థమవుతుంది ఇదే విషయం. సో ఇంత ఇష్యూ కాకపోయి ఉండేది మేబీ. ఓకే, సో మరి ఇలా చేసినందుకు ఒకవేళ చిన్మయ్యకి పడితే ఎటువంటి శిక్ష పడచ్చు? ఇప్పుడు 124 సెక్షన్ ప్రకారం మినిమం 3 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం లైఫ్ టైం పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇంకేమన్నా సెక్షన్స్ యాడ్ చేస్తారా? ఇంకా మనకు డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. ఈ ఒక సెక్షన్ ఉంటుందా, ఇంకెన్ని సెక్షన్స్ యాడ్ అవుతాయి? ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారిని డిఫేమ్ చేసినట్టు ఎక్కిరించినట్టు మాట్లాడారు కదా, దాని మీద కూడా ఏమైనా సెక్షన్స్ ఉంటాయా అని, దాన్ని బట్టి అసలు ఎంత శిక్ష పడుతుంది, విత్ ఫైన్ పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంటుంది, శిక్షతో పాటు ఫైన్ పడుతుంది. ఇంకా ముందు తన ప్రొఫెషన్ ఎలా ఉంటుందో ఇంకా మనం చూడాలి. అంటే ఒక మన భారతదేశం మీద ఎవరైనా సరే ఎంత అంటే ఇంత రెడ్లెస్గా ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉంటే మరి వాళ్ళకి అంటే ఇంకా వాళ్ళపై ఎటువంటి శిక్షలు విధించే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి అరెస్ట్ చేశారనుకోండి తీసుకెళ్ళి, అటువంటి వాళ్ళకి ఎందుకంటే మెయిన్ ఏదో నరికి కొడితేనే బెయిల్ వస్తున్నాయి అంటారు. సో ఇది మెయిన్ ఏంటంటే మన భారతదేశం గురించి ప్రతి ఒక్కరికి సర్వహక్కులు ఉండేది ఇది. సో ఇటువంటి దేశాన్ని కించపరిచేలాగా మాట్లాడినందుకు ఇటువంటి వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పుడు ఈమె ఒక మహిళగా నేను ఈ సందర్భంలో మాట్లాడినా నాకు ఆ ఉద్దేశం లేకుండే, ఈమె ఏదైతే ఈమె ప్లీ ఉంటుందో ఈమె వేడుకునేది ఉంటుందో దాన్ని బట్టి ఈమెకు బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదండి, మనకు ఎంత కఠినంగా శిక్షలు అనేది ఉన్నాయో అమలు చేయకుండా ఉండడానికి కూడా నిర్దోషికి శిక్ష పడకూడదు. అంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ తప్పును కూడా వాళ్ళు తెలుసుకోవాలి అన్న రీతిలో, ఇది భారతదేశం కాబట్టి ఇప్పుడు ఆమె ఏదైతే భారతదేశాన్ని తిట్టిందో మన ఐపీసీలో వీళ్ళకు ఇప్పుడు మన రాజ్యాంగంలో అదే హక్కు కింద వీళ్ళకు బ్రతకడానికి మాట్లాడడానికి ఉన్న స్వేచ్ఛ ప్రకారమే తప్పకుండా తనకు కూడా వేలొచ్చే అవకాశం కూడా ఉండే ఉంటుంది. ఓకే, ఇప్పుడు బయట చాలామంది అన్నపూర్ణమ్మ గారికి సపోర్ట్ ఇస్తున్నారు, చిన్మయ్య గారిని తిడుతూ ఉన్నారు. సో చిన్మయ్య గారితో పాటు మరి వాళ్ళ హస్బెండ్ రాహుల్ కూడా మరి తనకే చిన్మయ్యకే సపోర్ట్ ఇస్తున్నాడని చెప్పేసి టాక్ నడుస్తుంది. అవునండి, అయితే అతని ముందు నుండి కూడా చాలా వరకు తనకే సపోర్ట్ చేస్తుంటాడు. అంటే తను ఏం మాట్లాడినా కరెక్ట్ మాట్లాడుతుంది, తన ఉమెన్కి సపోర్ట్గా నిలబడుతుంది, అట్లా వాయిస్ రేజ్ చేసే వాళ్ళు ఉండడం కూడా తక్కువే అని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడాలి, అంటే ఇప్పుడు ఒకవేళ ఆమె కేసులోకి వెళ్తే కూడా అతనే ఏదో రకంగా ఆమెను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉండే ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ అంత సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి ఆమె అంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. మెయిన్గా ఆమెకు ఇబ్బంది అనిపించిన విషయం డ్రెస్సెస్ గురించి, కానీ బట్టలు జాగ్రత్తగా వేసుకో అని చెప్పడంలో తప్పేముంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. తప్పేముంది? ఇప్పుడు మన భారతదేశంలో మన హిందూ ధర్మంలో బట్టలు ఒక సరైన విధంగా వస్త్రధారణ ఉండి అంటే ఎదుటి వాళ్ళు చెయ్యి నమస్కారం పెట్టేలాగా ఉండాలి బట్టలు అనేవి. అప్పుడు ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు చెప్పిన దాంట్లో ఏంటి, అర్ధరాత్రి 12 దాటిన తర్వాత అంటే
మగపిల్లలు ఇప్పుడు బయట తిరుగుతున్నారు, బైక్ రేసింగ్ అంటున్నారు, మందు తాగుతున్నారు, పబ్ కల్చర్, పార్టీలు, డ్రగ్స్. ఇప్పుడు డ్రగ్స్ కల్చర్ కూడా చాలా ఎక్కువైపోయింది. టీనేజ్ దగ్గర నుంచి కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత అతను ఏం చేస్తున్నాడు అన్న విషయం అతనికి తెలియదు. ఆ టైంలో అన్నెసరిగా అదే అబ్బాయిలతో కూడా అమ్మాయిలు వస్తున్నారు, పబ్లకు వస్తున్నారు. వీకెండ్ అయితే పబ్లకు తిరుగుతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయం పేరెంట్స్ కూడా చెప్పట్లేదు. అప్పుడు వెళ్ళినప్పుడు ఒకరిని చూసి ఒకరు చిన్న చిన్న బట్టలు వేసుకోవడము, సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టడము, అన్నెసరిగా అంటే ఒక క్రైమ్ జరగడానికి వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళే హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు తెలియకుండా ఏదన్నా జరిగిన తర్వాత ఇబ్బంది అయ్యి మళ్ళీ నా మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పేసి బయటికి రావడం, అలాంటివన్నీ ఎందుకమ్మా ముందే నివారించవచ్చు కదా అని అన్నపూర్ణమ్మ గారు మాట్లాడిన ఉద్దేశం. దీన్ని ఇంత వక్రీకరించాల్సిన అవసరం లేకుండా చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఫర్దర్గా. థ్యాంక్ యూ అండి.